गुड मॉर्निंग व्यूअर्स, वेलकम टू बीसीएन चैनल। बीसीएन ई न्यूज़ वार्ता की स्वागत। ना पेर साई। प्रधान वार्ता पत्रिक प्रधान हेडलाइन चूसुकुंदाम। वाटिनि चूसुकुने मुंदु मनकु निन्ना ग्रेटल फलिताल विडुदल नेपथ्यंलो टीआरएस पार्टी की 55 सीट्लु, बीजेपी पार्टी की 48 सीट्लु, ఎంఐఎం కు 44, కాంగ్రెస్ 2 సీట్లతో సరిపెట్టుకుంది। ఇక ఇతర పార్టీ లెఫ్ట్ పార్టీలు చూసుకున్నట్లయితే టీడీపీ గాని ఇతర పార్టీలు కనుమరుగు లేకుండా పోయింది ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో। అండ్ గతంతో పోలిస్తే టిఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో 55 సీట్లతోనే సరిపెట్టుకున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది। అదే విధంగా పాదబస్తి ఓల్డ్ సిటీకి వస్తే ఎంఐఎం సీట్లు గతంలో 44 సీట్లు గెలుచుకున్న స్థానాన్ని మళ్ళీ పైలంగా ఉంచుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది। అదే విధంగా గతంలో బీజేపీ అనుకున్న స్థాయి కంటే బీజేపీ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో మంచి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు మనకు అర్థమవుతుంది। గత ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం బీజేపీకి ఒక మంచి మెట్టుగానే మనం అనుకోవచ్చు। ఇప్పుడు రాబోయే 2023 ఎన్నికలకి ఒక విజయంగా అనుకోవచ్చు, మొదటి మెట్టుగా అనుకోవచ్చు బీజేపీకి। అయితే మనం ఈనాడు వార్తాపత్రిక వెళ్ళినట్లయితే మనకు ఈరోజు దక్కని ఆధిక్యం విశ్వసనీయత మెజారిటీకి దూరం పార్టీలు అతిపెద్ద పక్షంగా తెరాస అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది। అదే విధంగా ఇక్కడ ఇంకోటి మనకు ప్రధానంగా గత వారం నుంచి రైతు చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది। దానికి అనుగుణంగానే ఈ నెల 8న భారత్ బంద్ అన్నట్టు పిలుపు ఇచ్చినట్టు మనకు ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది। నేడు మరో విడత చర్చలు, డిమాండ్లు అంగీకరించకపోతే ఆందోళన ఉధృతం, ఢిల్లీ దిగ్బంధానికి యోచన, రైతు నాయకుల నిర్ణయం, రాజధానిలో కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలు అంటూ ప్రధానంగా కనబడుతుంది మనకు। అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ఏమంటుందంటే తెరాస మేహర్ వ్యూహం ఏంటి అన్నట్టు ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది। అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ పిసిసి చీఫ్కి ఉత్తమ్ రాజీనామా ఉంటాను కనబడుతుంది। అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ ఎన్నికల్లో మేము అనుకున్నంత స్థాయిలో మాకు సీట్లు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఈనాడు దినపత్రికలో। అదేవిధంగా ఇక్కడ మనం ప్రధాని మోడీ వైద్య సిబ్బందికి వృద్ధులకు తొలి ప్రాధాన్యం అంటే కరోనా టీకాకు మనకు సంబంధించిన మనకు ప్రధానంగా కనబడుతుంది। మృత్యు కూడలి సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదంగా కనబడుతుంది। అంటే సిద్దిపేట రహదారిపై ముందుగానే జరిగిన కారు యాక్సిడెంట్ని తీస్తున్న సమయంలో 3 మృత్యువాత చెందిరు। అదే సమయంలో డెడ్ బాల్ని తీస్తున్న సమయంలో ఆ రోడ్డుపైన ఉన్న జనాలు గుమ్మిగూడడంతో అదే సమయంలో వెనుక నుండి వచ్చి మరో డీసీఎం అక్కడ ఢీ కొనడం జరిగింది। నిన్న ఆ ఢీ కొన్న ఘటనలో 12 మందికి గాయాలు కాగా కారులో అంతకుముందే 3 డెడ్ బాడీలు చనిపోయి ఉండగా మళ్ళీ తర్వాత ఆ డీసీఎం ఏదైతే డీసీఎం వెనకాల నుంచి ఢీ కొట్టిందో ఆ మృత్యు ఆ సంఘటనలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రధానంగా మనకు కనబడుతుంది ఈనాడు దినపత్రికల్లో। అదేవిధంగా మనము సాక్షి పేపర్కి వెళ్ళినట్టయితే సాక్షిలో గ్రేటర్ కారు కంగు కమలం స్వింగు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది। గ్రేటర్ హంగ్ అంటే ఇప్పుడు గ్రేటర్ హంగ్ అంటే ప్రధానంగా మనము టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎంఐ పార్టీ కానీ ప్రతి ఏ పార్టీకి సంబంధించిన కానీ ఏ పార్టీకి అధిక మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడినట్టుగా కనబడుతుంది। అంటే ఈ హంగులో మనకు ఏ పార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ 98 సీట్లు వస్తేనే ఏ పార్టీకైనా సరే 98 సీట్లు అయితే వస్తేనే ఆ పార్టీ మేయర్ సీటు కానీ డిప్యూటీ మేయర్ సీటు కానీ దక్కించుకుంటుంది। కాకపోతే ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి 55, బీజేపీకి 48, అదేవిధంగా ఎంఐఎంకు 44, కాంగ్రెస్కు 2 సీట్లు రావడంతో ఇక్కడ హంగ్ ఏర్పడినట్టుగా మనకు ప్రధానంగా ఈ పేపర్లో కనబడుతుంది। 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్, నేరెడ్మెట్లో ఆ పార్టీ ఆధిక్యం, ఫలితాల నిలిపివేత, 4 నుంచి 48కి పెరిగిన బీజేపీ బలం, పాత బస్తీపైనే సడలని మజిలి పట్టు, 44 చోట్ల నెగ్గిన ఎంఐఎం, కాంగ్రెస్కు ఈసారి 2 అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకు కనబడుతుంది। మనం ఈ సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే
పీఠం కాసింత దూరం అన్నట్టు మనకు కనబడుతుంది. అంచనాలకు అందని ఫలితాలు, జోరుగా తగ్గిన కారు తుబ్బాకా జోష్ బీజేపీకి మేలు చేసిందనే అభిప్రాయం, ఎంఐఎంతోనే దూరమని చెప్పిన దుమారమని చెప్పిన నమ్మని ఓటర్లు, మెడకు చుట్టుకున్న వరద సాయం పంపినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మరికొన్ని వారాలే త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అఖిలపక్షం భేటీలో ప్రధాని మోడీ వెల్లడి అన్నట్టు కనబడుతుంది. మద్దతు కోసం మట్టి మనుషుల పోరాటం మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలు కనబడుతుంది. సాగు చట్టాలపై రైతన్న ఆగ్రహం, స్వల్పంగా సవరణలకు కేంద్రం అంగీకారం, ససేమిరా అంటున్న అన్నదాతలు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా సాక్షి దినపత్రికలో 8న భారత్ బంద్ రైతు సంఘాల నిర్ణయం, నేడు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మల దగ్ధం మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలు కనబడుతుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్టయితే, ఫలించిన బీజేపీ వ్యూహం, గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు ధీటుగా పోటీనిచ్చిన కమలనాథులు 4 డివిజన్ల నుంచి 48 వరకు ఎగబాకిన వైనం, ఎంఐఎంను దాటి 2 స్థానానికి పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ ఆశలను నియంత్రించిన బీజేపీ భవిష్యత్తులోనూ ఇదే ఊపు కొనసాగుతుందని ప్రత్యామ్నాయంగా తామేనని ధీమా. టార్గెట్ 2023 దిశగా కార్యాచరణ మరింత వేగవంతమంటూ ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ చూసుకున్నట్టయితే, జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేవు, మరో 20 నుంచి 25 స్థానాలు అదనంగా వస్తాయనుకున్నాం, 10 నుండి 12 స్థానంలో 200 నుంచి 300 ఓట్ల తేడాతో ఓడిపోయాం, అయినప్పటికీ ప్రజలు అతిపెద్ద పార్టీగా మారే అవకాశం ఇచ్చారు, ఫలితాలను విశ్లేషించామన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ చెప్తున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం మోదీ ఇక్కడ అమిత్ షా ఏమంటుండే అంటే, అమిత్ షా ట్వీట్ చేశాడు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న బీజేపీ రాజకీయాలపై నమ్మకం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించినందుకు పార్టీ జాతీయ పార్టీ బీజేపీ జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు అభినందనలు, బీజేపీ తెలంగాణ కార్యకర్తల కృషి అభినందిస్తూ మనకు ట్వీట్ చేశాడు మనకు ఇక్కడ అమిత్ షా. అదేవిధంగా మనకి ఇక్కడ బండి సంజయ్ యొక్క ఇంకోటి కనబడుతుంది మనకు, కారు సన్ స్ట్రోక్ తగిలింది, కమలానికి సరైన సన్ రైజ్ కలిగింది, అంటే కారుకు సన్ స్ట్రోక్ జరిగింది, కమలానికి సన్ రైజ్ తగిలింది అన్నట్టు మనకు ప్రధానంగా బండి సంజయ్ అన్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రేటర్ ఎన్నికల ఫలితాల తీవ్ర నిరాశ గురిచేశాయి, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్న నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు, వెంటనే కొత్త అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఏఐసిసికి విజ్ఞప్తి చేసినట్టు మనకు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసికి విజ్ఞప్తి చేసినట్టు కనబడుతుంది. సాక్షి దినపత్రికలో ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే, మద్దతు కోసం భారత్ బంద్ అంటూ కనబడుతుంది. అదేవిధంగా మనము ఇక్కడ వెలుగులోకి వెళ్ళినట్టయితే, వెలుగు పేపర్లోకి వెళ్ళినట్టయితే ప్రధానంగా వెలుగు పేపర్ చూసుకున్నట్టయితే, కారుకు టక్కర్, బీజేపీ సూపర్ అన్నట్టు మనకు కనబడుతుంది, గ్రేటర్లో హంగ్, ఏ పార్టీకి రాని పూర్తి మెజారిటీ, ఆసక్తి రేపుతున్న మేయర్ ఎన్నిక, ఎక్స్ఏపీసీఏ ఓటర్లతో టీఆర్ఎస్కు డౌట్, కింగ్ మేకర్గా మారిన మజ్లిస్ పార్టీ, నిజామాబాద్ ఫార్ములా యోచనలో టీఆర్ఎస్ అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అయితే మనం చూస్తున్నట్టయితే మనకు ఈ వెలుగు దినపత్రికలో ఏమంటుందని అంటే, కుప్పకూలిన టీఆర్ఎస్ గ్రాఫ్, 12 రేట్లు పెరిగిన కమలం సీట్లు, పట్టు నిలుపుకున్న ఎంఐఎం, రెండింటికే కాంగ్రెస్ పరిమితం, పత్తలేని టీడీపీ లెఫ్ట్ పార్టీలను ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అంటే ఏంటంటే, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కానీ ఇతర పార్టీ లెఫ్ట్ పార్టీలు కానీ అటు ఎక్కడ కనబడకుండానే కనుమరుగైనట్టు మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇంకోటి ఇక్కడ 4 నుంచి 48 వరకు అన్నట్టు మనకు కనబడుతుంది, తుబ్బాకా బై ఎలక్షన్లో జోష్, ఆ విజయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ నాటికి కేవలం 20 రోజులే గ్యాప్, అంతకుముందు గ్రేటర్లో వచ్చింది 4 డివిజన్లే, మరి ఇప్పుడు ఏకంగా 48 డివిజన్లో గెలుపుతో సంచలనం, ఇంకా ఎన్నో డివిజన్లలో సెకండ్ ప్లేస్లో నిలిచిన పెద్ద సంఖ్యలో ఓటర్లను బీజేపీ పెంచుకుంది, తక్కువ రోజుల్లోనే బీజేపీకి పెరిగిన గ్రాఫ్ అన్నట్టు మనకు
వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ వెలుగు దినపత్రికలో ఏమంటున్నంటే మరో 20 నుండి 25 సీట్లు వస్తాయి అనుకున్నాం అని కేటీఆర్ అంటున్నారు. అయినా నిరాశ పడాల్సిన అవసరం లేదు, మేయర్ ఇంకా టైం ఉంది అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా 99 నుంచి 55 అన్నట్టు ఇక్కడ మనకు ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలు కనబడుతుంది. రాష్ట్రంలో పవర్లో ఉన్న పార్టీ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 3/3 వంతు డివిజన్లు గెలుచుకున్న 99 సీట్లతో బలంగా నిలబడి ప్లేస్ నుంచి ఇప్పుడు 55 సీట్లకు పడిపోయింది. ఇది చాలా చోట్ల బోటా బోటీ మెజారిటీ గెలిచింది. ఎలక్షన్లో క్రమంగా తగ్గుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్ అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే వెలుగు దినపత్రిక చెప్పినట్లయితే గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో 50 స్థానాలకి పరిమితమైనట్టు మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ ఇంకో పేపర్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే కారు బేజారు భాగ్యనగరంలో విరబూసిన కమలమన్నట్టు ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. దుబ్బాక తర్వాత కారు మరో వెదురు దెబ్బ. అతిపెద్ద పార్టీగా నిలిచిన దక్కని మ్యాజిక్ మార్కు. మేయర్ పీఠానికి 10 అడుగుల దూరంలో టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓటర్లు భారీగా ఉన్నా ఫలితం 0. అధికారం దక్కాలంటే మజ్లిస్ మద్దతు తప్పనిసరి. హత్యసరు మార్కుతో గట్టెక్కిన వర్కింగ్ ప్రెసిడెంట్ యువరాజ్కు పట్టాభిషేకం ఆలస్యమయ్యే ఛాన్స్. టీఆర్ఎస్ను దెబ్బతీసిన సిట్టింగులపై వ్యతిరేకత. వరద ప్రాంతంలో బీజేపీకి పట్టం కట్టిన ఓటర్లు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్తోను నష్టం. పోస్టల్ బ్యాలెట్లోను ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావం కనిపించినట్టు మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు నిరాశ చెందనక్కర్లేదు. 12 నుంచి 15 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడాం. మరో 20 నుంచి 25 సీట్లతో గెలుస్తామనుకున్నాం కానీ మనము అక్కడ గెలవలేకపోయామని మనకు ప్రధానంగా ఇక్కడ మన కేటీఆర్ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే బీజేపీ మేమే ప్రత్యామ్నాయం నెక్స్ట్ అన్నట్టు మనకి ఇక్కడ బీజేపీ అన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికలే మా లక్ష్యం. కార్యకర్తలకు విరోచితంగా పోరాడాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మోదీకి 15 MP సీట్లు గిఫ్ట్గా ఇస్తాం. కుటుంబంలో 3 ఓడించాం, ఇక మిగిలింది కేసీఆర్ అన్నట్టు అరవింద్ ట్వీట్ చేసినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు చెప్పినట్టు కనబడుతుంది. మేయర్ డిప్యూటీ మేయర్పై నేడు పార్టీలో చర్చిస్తామన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా ఆంధ్ర దినపత్రిక కనబడుతుంది. ఓట్ల వేటలో బీజేపీ 1 అన్నట్టు మనకు ఇంకొక ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ కనబడుతుంది ఆంధ్ర దినపత్రికలో. టీఆర్ఎస్ కంటే 0.64% ఎక్కువ సీట్లలో మజ్లిస్ను వెనక్కి నెట్టి 2వ స్థానం. ఫలించిన బీజేపీ భావోద్వేగ వ్యూహం. 43 టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను బీజేపీకి అన్నట్టు ప్రధానంగా కనబడుతుంటే, అంటే ఏదైతే ఈ ఇంతకుముందు ఉన్న 43 సిట్టింగ్ స్థానాలని బీజేపీ కైవసం చేసుకున్నట్టు ఇటు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నట్టు కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైకోర్టు మనకొకటి హైకోర్టు గట్టిగా మన ప్రభుత్వానికి హెచ్చరించినట్టు కనబడుతుంది. ఈసీ సర్క్యులర్పై హైకోర్టు స్టే. కౌంటింగ్లో స్వాస్తిక్ గుర్తునే పరిగణించాలి అని స్పష్టీకరణ చేసింది. వివరాలతో కౌంటర్కు ఆదేశం. విచారణ ఈ నెల 7కు వాయిదా అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా. ఉత్తమ్ రాజీనామా కాంగ్రెస్ అధిష్టానానికి లేక ఏఐసీసీ ఆదేశాలతోనేనా లేదా కొత్త సారథి ఎంపిక తరువాయి అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రమాదం మీద ప్రమాదం, అంటే ఇదివరకే మనం చెప్పుకున్నట్టు సాక్షి పేపర్లో కానీ ఈనాడులో చెప్పుకున్నట్టు కానీ వెంటనే విరుచుకుపడిన మృత్యువు. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు. ఈ ప్రమాదంలో 3 దుర్మరణం. పోలీసులు స్థానికుల సహాయక చర్యలు. వారిపై నుంచి దూసుకెళ్లిన వ్యాను. మరో 2 మృతి. సిద్దిపేటలో ఘోరం. 12 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుల్లో సిఐ కానిస్టేబుల్. మెరుగైన వైద్యం అందించాలన్న హరీష్ రావు అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్ర దినపత్రికలో మనం చూసుకున్నట్టయితే 8న భారత్ బంద్. నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు. 9వ రోజు నిరసన. నేడు మళ్ళీ చర్చలు అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ రాష్ట్రాలతో చర్చించి ధర నిర్ణయం. తయారీ దశలో 8 వ్యాక్సిన్లు. అఖిలపక్ష భేటీలో ప్రధాని ప్రకటన.
ముందు కోటి మంది వైద్య సిబ్బందికి ఆ తర్వాత మున్సిపల్ పోలీస్ ఇతర సేవా సిబ్బందికి 20 కోట్ల మంది వృద్ధులకు టీకా అన్నట్టు మనకు ప్రధానంగా ఉంటుంది. అంటే ఏదైతే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఉందో ఇది తయారు దశలో 8 వ్యాక్సిన్లు మనకు రెడీగా ఉన్నాయి. కాకపోతే ఈ వ్యాక్సిన్లని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులతో మన ముఖ్యమంత్రితో చర్చించి వాటి ధర అనేది నిర్ణయించుకుందాం అన్నట్టు మనకు నిన్న అఖిలపక్ష భేటీలో ప్రధాని ప్రకటించినట్టు కనబడుతుంది. అయితే దీంట్లో ముందుగా కోటి మంది వైద్య సిబ్బందులకు టీకా ఇచ్చిన తర్వాతనే ఏదైతే మున్సిపల్ కానీ పోలీస్ అధికారులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ 27 కోట్ల మంది వృద్ధులకు ఈ టీకా ముందుగా ఇవ్వాలి, తర్వాతనే ఇతర వాళ్ళకన్నట్టు మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం నమస్తే తెలంగాణ పేపర్కి చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఇక్కడ ఏముందని అంటే మేయర్ ఎన్నిక ఇలా అన్నట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే మెజార్టీ ఉన్న పార్టీదే మేయర్ కుర్చీ, సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నిక జిహెచ్ఎంసీ చట్టంలో నిబంధనలు, ఎక్కువ మంది సభ్యులున్న వారికే ఛాన్స్ కొత్త కార్పొరేటర్లకు 10 ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఏదైతే ఈ కార్పొరేటర్లు గెలిచినారో నిన్న ఏదైతే బీజేపీ కానీ బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఏవైతే కార్పొరేటర్ అభ్యర్థులు గెలిచిరో వాళ్ళకు అధికారాలు మాత్రం 10 ఫిబ్రవరి తర్వాతనే ఇస్తామన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మనకు కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ చూసుకుంటే స్వల్ప తేడాతో 13 చోట్ల ఓటమి, మరో 20 నుంచి 25 వరకు వస్తాయనుకున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు, టీఆర్ఎస్కు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు, కష్టపడ్డ పార్టీ శ్రేణులకు నేతలకు కృతజ్ఞతలు, సోషల్ మీడియా వారియర్స్కు అభినందనలు, ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకు పోతాం, జిహెచ్ఎంసీ ఫలితాలపై మంత్రి కేటీఆర్ అని మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పీఠం గులాబీదే, బల్దీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 56 సీట్లు అన్నట్టు కనబడుతుంది. అప్పుడు మనం ఇంతకుముందు సాక్షి కానీ ఈనాడులో చూసుకుంటే 55 కనబడుతుంది, మరి నమస్తే తెలంగాణలో 56 సీట్లు అని కనబడుతుంది. మరి అదేందో తెలుసుకుందాం, మరి చూద్దాము. బల్దీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 56 సీట్లు అన్నట్టు కనబడుతుంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన గులాబీ దళం ఎక్స్ అబిసిఎ సభ్యులతో మేయర్ డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్కే 2-3 స్థానాల్లో బీజేపీ ఎంఐఎం చివరిలో కాంగ్రెస్ పత్తాలేని ఇతర పార్టీలు నేరేడ్మెట్ డివిజన్లో ఫలితాల వాయిదా అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి ముంజంద ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ అన్నట్టు మనకి ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మా రాష్ట్రానికి వస్తే జైల్లో వేస్తామన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఎవరంటే ఇతర రాష్ట్రాల రైతులు గింజ కూడా అమ్మనివ్వం, ధాన్యం తెచ్చే ట్రక్కులను కూడా జప్తు చేస్తాం, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన. రైతు చట్టాలను బీజేపీ ద్వంద్వ వైఖరి, బట్టబయలు ఎక్కడైనా అమ్ముకోవచ్చంటున్న ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం నుంచే వ్యతిరేకత అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే ఈ రైతు చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయో రైతు చట్టాలను మీరు రైతు చట్టాలు సవరించండి అని ఈ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారో దానికి మద్దతుగా మధ్యప్రదేశ్ సీఎం శివాన్ చౌహాన్ మనకు ప్రకటించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుందంటే ఆయన ఒక బీజేపీ సీఎంగా ఉండిసుగా అలా మాట్లాడడం మనకి ఇక్కడ మనకు చాలా విశేషంగా కనబడుతుంది. అదేవిధంగా 8న భారత్ బంద్, కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు పిలుపు, ఢిల్లీ శివార్లో 9వ రోజుకు చేరిన ఉద్యమం, నేడు కేంద్ర మంత్రులతో రైతు మలివిడత చర్చలు, డిమాండ్లను అంగీకరించాలనుకుంటే ఉధృతం, నేడు కేంద్ర ప్రభుత్వం కంపెనీల దృష్టి బొమ్మల దహనం అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఊరుగల్లో ఆధునాత వైద్యాలయం, సిద్ధమైన సూపర్ స్పెషాలిటీ దవాఖానా, 120 కోట్లతో నిర్మాణం పూర్తి, 250 పడకలతో అత్యాధునిక వైద్య సేవలు ఈ నెలలోనే ప్రారంభానికి ఏర్పాట్లను ప్రధానంగా కనబడుతుంది. ఇది వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి మనము ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూసుకున్నాం. ఇది మనము ఏదైతే ఈరోజు మరి ఈరోజు మనం గ్రేటర్ ఎన్నికల్లో ఉన్నట్టు మేయర్స్ మరి ఈరోజు ప్రకటిస్తారా మరి రేపు ప్రకటిస్తారా మనకు ఇంకా మనకు సమాచారం లేదు. ఇది ఈరోజు నుండి బీసీఎన్ ఈ న్యూస్ వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్ ఛానల్. నా పేరు